बाय नमः शिवाय। मुंदुगा श्री विद्या प्रेक्षकुलकु अंदरिकी ई रोजु स्वागतम। ई रोजु मनमु कर्कटक राशि वारिकी 2022 एला उंडबोतुंदी दानि गुरिंचि मनं ई रोजु तेलुसुकोबोतुन्नामु। मामूलुगा चूसुकुन्नट्लयिते प्रति ओक्क राशि फलं तमरि जन्म लग्नंलो ग्रह स्थिति ए रकंगा उंदो मरि गोचरंलो मी जातकंलो एलांटि दश అంతర్దశ నడుస్తుందో దాని అనుసారంగా ఈ రాశి ఫలం చూసుకోవడానికి ప్రయత్నించండి। నేను చెప్పే ప్రతి ఒక్క ఈ రాశి ఫలము ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుందని ఎప్పుడు అనుకోకండి। ఎందువల్లంటే ప్రతి ఒక్కరి జాతకంలో గ్రహస్థితులు మరియు దశాంతర్దశ వేరే వేరేలా ఉండవన్న నేను చెప్పే ప్రతి ఒక్క ఫలితం ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోకండి। ముందుగా మనం కర్కటక రాశి వారికి గురించి ఒక విషయం చెప్పాలంటే గోచర సమయంలో కర్కటక రాశి వారికి 2022 లో ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ ప్రాబ్లం కనబడట్లేదు, కానీ అనుకున్న పని సాధించడానికి కొద్దిగా స్ట్రగల్ ఖచ్చితంగా చేయాల్సిందే। మామూలుగా చూసుకున్నైతే నేను ఈ రాశిఫలం చాలా తొందరగా చెప్పేవాడిని, కానీ అందరి రాశిఫలాలు చూసిన తర్వాత అంటే ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ రాశిఫలం చూసిన తర్వాత నా రాశిఫలం చూసుకోవాలి। ఎందుకలంటే నేను కేవలం ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇది చేయండి అది చేయండి నేను చెప్పను। నేను ఏంటంటే సమస్య నాకు తెలుసు ఏంటో, కానీ దాని ఆన్సర్ ఎలా రాయాలి అది మీకు తెలియాలి। ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం తెలుసు, కానీ దాని ఆన్సర్ ఏంటి తెలియట్లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేయరు। అందువల్ల ప్రతి ఒక్కరికి ఆన్సర్ తెలియాలంటే ఈ ఎపిసోడ్ అన్ని రాశి ఫలాలు చూసిన తర్వాత చూసుకోవాలి। నేను ఈ రాశి ఫలంలో కేవలం పరిహారం చెప్పను, మీరు ఎలా ఉండాలి అది చెబుతాను। ఎందువల్ల అంటే గ్రహస్థితులు దాని ప్రభావం చెప్తున్న ఇలా ఉంటాయని, మరి మీరు కూడా చెప్పాలి నేను ఇలా ఉంటాను ఈ రకంగా ఉండితే చాలా బాగుంటుందని మీరు ఉండాలి। లేకపోతే గ్రహస్థితులు అలాగే ఉంటే మీరు అలాగే ఉంటే ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది। అందువల్ల జీవితంలో కొన్ని చోట్ల మనం ఖచ్చితంగా కొద్దిగా అవగాహన పెట్టుకొని తెలుసుకొని నడుచుకోవడానికి ప్రయత్నించితే చాలా జీవితం అందంగా ఉంటుంది। మనం ఈ 2022 కర్కటక రాశి వారికి ఎలా ఉంటుంది ముందుగా దాని గురించి చూసుకుందాం। చూసుకున్నైతే కర్కటక రాశి వారికి 2022 గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే అనుకూలత ఎక్కువగానే కనబడుతుంది। ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ వరకు కొద్దిగా మీరు చాలా కొద్దిగా కష్టాలు కొద్దిగా స్ట్రగల్ కొద్దిగా మీరు ఎంత కుదిరితే అంత మెహనత్ ఎంత కుదిరితే అంత కష్టం పడడానికి ప్రయత్నించండి। అపజయం ఖచ్చితంగా కలుగుతుంది, అపజయం ఖచ్చితంగా మీకు కలుగుతుంది లే అని అనట్లేదు, అపజయం ఖచ్చితంగా కలుగుతుంది, కానీ అపజయం కలిగిన చోట కూడా మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి। ఎందువల్ల అంటే గ్రహస్థితులు మారే గ్రహస్థితులు ఉంటాయి, ఒకటే రాశులు ఎప్పుడు ఉండవు మారుతాయి, అవి కూడా మారుతాయి, మనం కూడా మారాలి। మనం మన మనసు మార్చుకున్నట్లయితే మన మనసు మారినట్లయితే అన్ని మారుతాయి, మనం ముందుగా మనసు మార్చుకోవాలి తర్వాత అన్ని ఖచ్చితంగా మారుతాయి। సమయం మన అనుకూలత లేకపోతే మనము కొద్దిగా ప్రశాంతంగా ఉండి మన పని మనం చేసుకోవాలి, లేకపోతే సమయం అనుకూలత లేకపోయినా సరే మనం కోపంగా ఉండి నేను ఇలాగే ఉంటానని చెబితే తప్పు, అలా ఉండకూడదు। అలా మనం ఉన్నా సరే మనకి ప్రకృతి ఇంకా చాలా తొక్కేస్తుంది, అందువల్ల మనము ప్రకృతికి కొద్దిగా అనుకూలతగా ఉండడానికి ప్రయత్నించాలి। జీవితంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, కష్టం లేకపోతే మనిషి చచ్చిపోతాడు, మనం అలా చేయట్లేదు, మన కష్టాలున్నాయి సుఖాలున్నాయి రెండూ ఉన్నాయి లేవనట్లేదు। కానీ ఈ సంవత్సరం 2022 రాహుకేతు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత అంటే ఏప్రిల్ తర్వాత ఆ సమయంలో కర్కటక రాశి వారికి చతుర్థ స్థానంలో కేతు, కర్మస్థానంలో రాహు మరియు భాగ్యస్థానంలో దేవుడు బృహస్పతి, అష్టమ స్థానంలో శనిదేవుడు, ఈ మూడు గ్రహాలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 2022 సంవత్సరంలో కర్కటక రాశి వారికి ఇల్లు కొనుక్కునే యోగం చాలా అంటే చాలా ప్రబలంగా ఎక్కువగానే కనబడుతుంది। ఇల్లు మార్చుకోవాలి లేకపోతే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఆలోచించండి, ఖచ్చితంగా మీకు ఆ యోగం కలుగుతుంది। కానీ ఏప్రిల్ ముందు కొద్దిగా ప్రాబ్లం, కొద్దిగా స్ట్రగల్, కొద్దిగా ఆందోళన, కొద్దిగా ఒత్తిడి ఏదైనా ఒక్కొక్క రకంగా కావచ్చు, మనసు ఒక ఆలోచనకి మనసులో ఒక రకంగా చెప్పాలంటే మనసులో ఒక ఓపిక కూడా చచ్చిపోయింది, ఆ రకంగా ఈ సమయం రాబోయే సమయం ఉంటుంది। కానీ ఏప్రిల్ తర్వాత మీరు రాసుకో పెట్టుకోండి, ఏప్రిల్ తర్వాత కర్కటక రాశి వారికి
ఇంతకు ముందు మీరు చేసిన జీవితం ఒకటి, ఇంతకు ముందు ఎప్రిల్ తర్వాత చూసిన జీవితం ఒకేలా ఉంటుంది. అంటే చేంజ్ చాలా అవుతుంది. భాగ్యేశుడు భాగ్యస్థానంలో, అష్టమేశుడు అష్టమ స్థానంలో, మూడు త్రికోణ రాశి. కానీ ఒక విషయం గుర్తించుకోండి, అష్టమ స్థానంలో శనిదేవుడు ఎప్పుడైతే వస్తే కర్కాటక రాశి వారికి కొద్దిగా మానసిక అశాంతత చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మానసిక అశాంతతతో పాటు కొద్దిగా శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఏంటంటే పెళ్లి కుదిర యోగం, పెళ్లి అయ్యే యోగం, ప్రేమ జీవితంలో ఒక దాంపత్య జీవితం పరివర్తన యోగం కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కనబడుతుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 2022 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ సమయంలో కొద్దిగా మీకు ఆర్థిక లాభాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైనా ల్యాండ్, ఏదైనా ప్రాపర్టీ కనుక కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆ స్పెసిఫిక్ సమయాల్లో కొనుక్కోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చ్ ఈ సమయంలో, ఈ దరమ్యానంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. విశేషంగా విద్యార్థులు, విద్యార్థులు ఎంత జాగ్రత్తగా ఈ సమయంలో ఉంటారో చాలా వరకు బాగుంటుంది. తొందరపాటు ఎలాంటి విషయంలో చేసుకోకండి. ఆలోచించే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మామూలుగా ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి. ఎందువల్ల అంటే ఈ 2022 ఫిబ్రవరి మరియు మార్చ్ ఈ రెండు నెలలు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరి జీవితంలో ఎక్కువగా వెళ్ళడానికి ప్రయత్నించకండి. కోపం పైన నియంత్రణ పెట్టుకొని అహంకారంలో చెడు చేసినట్లయితే మళ్ళీ తర్వాత మీకే చెడు అవుతుంది. ఇది ఒక విషయం గుర్తించుకోండి. మామూలుగా కర్కాటక రాశి వారు ఎవరి జోలికి ఎక్కువగా వెళ్లరు. కానీ అశ్లేష నక్షత్రం మరియు పూర్వ పునర్వసు నక్షత్రం, ఈ నక్షత్రం వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి ఎవరికైతే కేతు మహాదశ మరియు బుధ మహాదశ నడుస్తుందో వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎవరికైతే శని మహాదశ నడుస్తుందో కర్కాటక రాశి వారికి, వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒక గొప్ప ప్రభుత్వంలో ఒక ప్రమోషన్ దొరికే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. కానీ మీరు ప్రయత్నించండి, ప్రయత్నించితే అన్ని జరుగుతాయి, లేకపోతే ఏమి జరగదు. యోగం ఉంది కానీ మీ ప్రయోగం లేకపోతే ఎలా ఉపయోగం, ఉపయోగం కాదు. ఉద్యోగంలో కూడా మార్పు జరిగే అవకాశం ఉంది. గౌతమిక జీవితంలో ఒక శుభవార్త, ఒక పెళ్లి, ఒక మాంగళిక కార్యం జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంటుంది. దాంతోపాటు కర్కాటక రాశి వారికి ఏంటంటే ఇల్లు యోగం కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, షేర్ మార్కెట్ లో కావచ్చు, మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే ఆ సమయంలో గ్రహస్థితులు చూసుకొని ఒక సలహా, ఒక వ్యక్తి సలహా తీసుకొని తర్వాత చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం కర్కాటక రాశితో పాటు చాలా అంటే చాలా శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ జీవితంలో, ఆ ప్రేమ జీవితం వల్ల ఎక్కువగా వెళ్ళకండి. ప్రేమ జీవితంలో కొద్దిగా నిరాశ చూసే అవకాశం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కనబడుతుంది. కానీ సెప్టెంబర్ తర్వాత కొద్దిగా ప్రేమ జీవితంలో మార్పుతో పాటు కొద్దిగా అవహేళన జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక రకంలో కొద్దిగా గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఈ సమయంలో చేసే అవకాశం కూడా కనబడుతుంది. రెండో విషయం ఏంటంటే కర్కాటక రాశి వారికి కౌటుంబిక జీవితంతో చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఏదైతే ఉందా, చూసుకుంటే ఆరోగ్యం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఎక్కువగా కనబడట్లేదు. కానీ ఆరోగ్యం కాదు, కర్కాటక రాశి వారికి విశేషంగా ఎవరైతే లైఫ్ లో గ్రోత్ చేసుకుంటున్నారో, ఎవరైతే జీవితంలో ముందుకు వెళ్తున్నారో, సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారో, వాళ్ళకి అనుకోకుండా ఆ శాపాలు కావచ్చు, ఆ అపశకునాలు కావచ్చు ఎలా మీ వెంట పడతాయో మీకు కూడా తెలీదు. నర దృష్టి కావచ్చు, దూరదృష్టి కావచ్చు, ఏదైనా దృష్టి కావచ్చు, కానీ మీకు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ప్రబలంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరితోటి మీరు దృష్టిలో పడడానికి ప్రయత్నించకండి. మీ ప్రయత్నం మీరే చేసుకోండి. ఎవరికి ఎక్కువగా సలహా అడగకండి. సలహా అడిగితే వాళ్ళే నమ్మండి, సంపూర్ణంగా వాళ్ళే నమ్మండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ తొందరతో పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఏప్రిల్ మరియు మే ఈ సమయంలో హెల్త్ లో జాగ్రత్తగా ఉండండి. విదేశం వెళ్లే యోగం కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కనబడుతుంది. విశేషంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో కొద్దిగా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక లాభాల పట్ల ఎలాంటి ప్రాబ్లం కనబడలేదు. కానీ హెల్త్ లో నరదృష్టి కలిగే అవకాశం ఎక్కువగానే కనబడుతుంది.
నేను చెప్పి ఈ మూడు పరిహారాలు ప్రతిరోజు మీరు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటది. తొందరపాటు ఎలాంటి విషయంలో చేసుకోకండి, ఎవరిదైనా సలహా తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, లేకపోతే తప్పు ఖచ్చితంగా జరుగుతుంది. చూసుకోవాలైతే కర్కటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందు లేవాలి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి, స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. రెండు పరిహారం ఏంటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసాని 5 మాటల చదువుకోవాలి. మూడో పరిహారం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం బటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇది చదువుకుంటే ఏమవుతుందంటే శని ఏదైతే అష్టమ శని మీకు నడుస్తుందో ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత అందులో కొద్దిగా ప్రభావం తగ్గుతుంది. సూర్యోదయం కన్నా ముందు లేచినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోబలం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మూడు పరిహారాలు చేసుకోండి ప్రతిరోజు, చాలా అంటే చాలా బాగుంటుంది. కుదిరితే ప్రతిరోజు ఏదైనా దేవాలయంకి వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎలాంటి తొందరపాటు ఈ 2022లో చేసుకోకండి, లేకపోతే తప్పు జరుగుతుంది. శ్రీమాత్రే నమః.